తపస్కాల రెండవ వారము బుధవారం. ఈనాటి ధ్యానాంశము యేసు పాత్రను పోషించాలి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మత్తయి సువార్త 20వ అధ్యాయము వచనములు 17 నుండి 28 వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈనాటి సువార్తలో మనము జబదాయి కుమారుల తల్లి ఏ విధంగా ప్రభు సన్నిధికి వచ్చి, నా ఇద్దరు కుమారులను ఒకరిని నీ కుడి వైపున మరి ఒకరిని నీ ఎడం వైపున కూర్చుండబెట్టుకో అని అడగటాన్ని చూస్తూ ఉన్నాము. అంటే ఒక పదవి కోసం కాంక్షించడాన్ని చూస్తూ ఉన్నాము, ఒక అంతస్తు కోసం ప్రాకులాడటాన్ని చూస్తూ ఉన్నాము, తన కుమారుల యొక్క గౌరవము కావాలని కోరుకోవడాన్ని చూస్తూ ఉన్నాము. మరి ఇటువంటి ఒక సందర్భం నుండి మనము తెలుసుకున్న గొప్ప సత్యము, యేసు పాత్రను పోషించాలి. ప్రభు వారితో ఒక మాట అంటున్నాడు, నేను స్వీకరించు పాన పాత్రము నుండి మీరును స్వీకరించగలరా అన్నప్పుడు వారు అవును స్వీకరించగలమని అంటూ ఉన్నారు. వారికి సంపూర్ణంగా సత్యం అర్థం కాలేదు. కేవలము పానములో ఉన్నటువంటి పాత్రములో ఉన్నటువంటి ఆ ద్రాక్షరసాన్ని సేవించడం కాదు, ఆ ద్రాక్షరసము క్రీస్తు ప్రభు రక్తంగా మారబోతు ఉంది. అది శిలువ శ్రమలలో కల్వరి మరణములో అది చిందించబడుతూ ఉంది. అటువంటి శ్రమలలో పాలు పంచుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. మరి వారు అది గ్రహించకుండానే అవును స్వీకరించగలము, పానము చేయగలము అని వారు సమాధానమిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునకు కావాల్సింది ప్రియులారా, యేసు పాత్ర నుండి స్వీకరించడం అంటే ఆయన పాత్రను పోషించడం. యేసు ప్రభువు ఏ విధంగా ఈ లోకానికి రక్షణార్థం వచ్చి ఉన్నాడో మనం కూడా ప్రతి ఒక్కరము ఇతరుల రక్షణకై పాటుపడాలి. మనకు సమయాన్ని, మనకు సామర్థ్యాన్ని మన వారి కోసం వెచ్చించాలి. అటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి రాజ్యాన్ని కోరుకోవడం కాదు, దాని కొరకు ప్రయత్నం చేయాలి. ప్రభు అంటూ ఉన్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, మీరు మొదట దేవుని రాజ్యమును వెదకండి, ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి. కాబట్టి దేవుని రాజ్యము అనగా ఆయన నీతిని వెదకడము, ఆయన ప్రేమను వెదకడము, ఆయన యొక్క సమాధానమును వెదకడము. మరి అలా వెతుకుతూ ఉన్నామా? అప్పుడు రాజ్యాన్ని మనము పొందగలము. మరి రెండవదిగా, యేసు సమాధానములో శ్రమల పాత్రను స్వీకరించండి అనేటువంటి ఒక సత్యము దాగి ఉంది. ఈ శ్రమల కాలంలో ఉంటూ ఉన్నాము, తపస్కాలను చేపట్టి ఉన్నాము, మనం దీక్ష భూని ఉన్నాము, ఏదో ఈ 40 రోజులు కూడా ఈ ప్రయాణంలో క్రీస్తుతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. కానీ మన కాడిని ఎత్తుకోకుండా క్రీస్తుని అనుసరించగలమా? కానీ ప్రభు యొక్క మరణంలో పాలు పంచుకోకుండా ఆయన యొక్క మహిమలో పాలు పంచుకోగలమా? మనల్ని మనం వదులుకోకుండా ప్రభువును పొందగలమా? మన పాత్రను స్వీకరించకుండా ప్రభు యొక్క పాత్రను మనము పోషించగలమా? అందుకని ప్రభు అంటున్నాడు, నిన్ను నీవు త్యజించుకో, నీ సిలువను తీసుకో, నన్ను వెంబడించు, నా శ్రమలలో పాలు పంచుకో. కాబట్టి మనము ఇతరుల కొరకు మన యొక్క సమయాన్ని వెచ్చించాలి, మనకు జీవితాన్ని ధారపోయాలి, మన రక్తమును అర్పించాలి. అందుకొరకు సిద్ధంగా ఉన్నామా? కాబట్టి ప్రియులారా, మనం అనేక మార్లు మనం బాగుండాలి, మనం గౌరవంగా ఉండాలి, మనం ఒక అంతస్తులో ఉండాలి, ఒక స్థానాన్ని కలిగి ఉండాలి, సామాజిక ఒక అర్హతను కలిగి ఉండాలని కోరుకుంటాము. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ప్రకారము ఆయన కొరకు జీవించడం అంటే పరుని కొరకు క్రొవ్వొత్తిలా కరిగిపోవడము, దానికి సిద్ధంగా ఉన్నామా? మరి మూడవది, సేవించడమే నిజమైన క్రైస్తవ ధర్మం. నీ జీవితము నా జీవితము సేవలో సాగిపోతూ ఉండాలి. సేవలో సాగిపోతాం అంటే మనల్ని మనం ఇతరులకు అందుబాటులో ఉంచుకోవడం, ఇదిగో నేను మీకు దాసునిగా ఉంటూ ఉన్నాను అని కోరుకోవడం. అటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు ప్రియులారా, మనము ప్రభునకు అతి సమీపముగా ఉండగలము, ఈ పాస్కా పరమ రహస్యంలో పాలు పంచుకోగలము. కాబట్టి ప్రభు యొక్క పాత్రను పానం చేయడం కాదు, ఆ ప్రభు యొక్క పాత్రను పోషించుదాం, ఆ ప్రభును చేరుకుందాం, ఉత్తాన మహిమలో పాలు పంచుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.